సీఎం సార్. విజయనగరం జిల్లా గజపతినగరంలో పెట్రోల్ బంకును జేసీ కిషోర్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్టాక్ రికార్డ్స్తో పాటు లైసెన్స్ పేపర్లు లేకపోవడం, కస్టమర్లకు పెట్రోల్ లేకపోవడం వంటి అంశాల ఫిర్యాదులపై ఆయన ఈ తనిఖీలు చేపట్టారు. పెట్రోల్ బంక్లో అనేక లోపాలు గుర్తించామని, పెట్రోల్ బంక్ నిర్వహణ సరిగా లేకపోవడంతో వచ్చే కస్టమర్లు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన ఫిర్యాదులతో తనిఖీలు చేసి సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో గజపతినగరం తహసీల్దార్ మారడన అరుణకుమారి తదితర సిబ్బంది పాల్గొన్నారు. అంటే మీకు అప్పుడు ఏమవ్వాలి మీకు, దీని మీద మాకు చాలా సార్లు కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. కంప్లైంట్లు ఏ విధంగా అంటే స్టేషను అంటే ఫిల్లింగ్ స్టేషను అసలు అర్థం పర్థం లేకుండా అసలు ఓపెనే చేయట్లేదని, ఎందుకంటే ప్రతి కస్టమర్ కూడా ఒక చోట పెట్రోల్ బంక్ ఉంటుంది అనేటటువంటి నమ్మకంతో మోరార్లెస్ తన యొక్క డీజిల్ డిమాండ్ పెట్రోల్ డిమాండ్ వేసుకుని బయలుదేరుతాడు. అది సడన్గా మూసేస్తే ఇంకా అతనికి కష్టం. ఇది కూడా వన్ ఆఫ్ ద రూల్స్, అది మెయింటైన్ చేయాలనే కంపెనీస్. రెండవది ఇక్కడ విపరీతంగా కల్తీ జరుగుతుంది, వాటర్ కలుపుతున్నారు అనేటటువంటిది కూడా మా దృష్టికి కంప్లైంట్గా వచ్చింది. అయితే ఈరోజు సర్ప్రైజ్గా కొంత టైం ఇచ్చి వద్దామని ఈరోజు నేను గజపతినగరం తహసీల్దార్ గారు, సిఎస్డిడి గారు, మా టీం అంతా వచ్చి వెరిఫై చేయడం జరిగింది. అనేక లోపాలు మాకు కనిపెట్టి, ఒకటి వీళ్ళు రిపేర్ చేస్తున్నామన్నారు, ఇది యాక్చువల్గా పెద్ద రిపేర్ ఏమీ లేదు, ఇక్కడ ఏదో చిన్న సిమెంట్ అంతే అలాగ నడుపుతూ ఉన్నారు. అడిగితే మేము అసలు సేల్స్ చేయటం లేదు అన్నారు, కానీ స్టాక్ రిజిస్టర్ చూస్తేనేమో రోజు సేల్ అవుతున్నట్టు ఉంది. తర్వాత దానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్కి రికన్సిలియేషన్ జరగడం లేదు. ఇప్పుడు నెలకు ఒకసారియో రెండు నెలలు మూడు నెలలకు ఒకసారో అలా లైన్గా ఏదో ఇష్టం వచ్చినట్టు నెంబర్లు వేసేస్తున్నారు, డెన్సిటీ కానీ ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ. ఎంత హాస్యాస్పదంగా ఉందంటే దాంట్లో స్టాక్ బుక్లు మెయింటైన్ చేయటం లేదు, దీన్ని